కథనాలు మూసీ ప్రక్షాళన మీద వెనక్కి తగ్గేదే లేదంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేశారు. ఇందులో కేటీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ వీళ్ళ ముగ్గురిని ప్రస్తావించారు. ప్రత్యేకించి వీళ్ళ ముగ్గురు కూడా మూసీ చుట్టుపక్కల ప్రాంతాల్లో క్యాట్ వాక్ చేయటం కాదు, ఒక వారం రోజుల పాటు అక్కడ కనుక ఉంటే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి అక్కడున్న పరిస్థితుల్లో అని చెప్పి. అంటే మూసీ నివాసితులందరూ కష్టాలు పడుతున్నారు కాబట్టి వాళ్ళని అక్కడి నుంచి తరలిస్తున్నారా రేవంత్ రెడ్డి గారు, లేదంటే మూసీ ప్రాజెక్ట్ చేయటం కోసం తరలిస్తున్నారా? ఇది కూడా ఒక చిన్న పాయింట్ ఇందులో కనపడుతూ ఉంది. దీంతో పాటు రుణమాఫీకి సంబంధించి ప్రధాని మోడీ గారు బయట ఎక్కడ ఒక వ్యాఖ్య చేస్తే దాని మీద తెలంగాణలో కూడా రుణమాఫీ సక్రమంగా జరగలేదంటే దాని మీద రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తే ఇమీడియట్గా హరీష్ రావు ఆయన ఒక లేఖ రాశాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. ఆయన ఎస్బీఐ నుంచి నేను డీటెయిల్స్ తీసుకున్నాను, లక్షలోపు రుణాలు, లక్ష నుంచి లక్షన్నర, లక్షన్నర నుంచి 2 లక్షలు, 2 లక్షల పైన ఉన్న రుణాలు తీసుకున్న వాళ్ళ సంఖ్య ఎంత ఉంది, వాళ్ళకి ఎంత మాఫీ అయిందో నా దగ్గర లీడ్ బ్యాంక్ అయినటువంటి ఎస్బీఐ ఇచ్చిన లెక్కలు ఉన్నాయని చెప్పి ఆయన ఒక లెక్కలు కూడా రిలీజ్ చేశారు. ఈ అంశాలన్నింటి మీద మాట్లాడదాం. కిషోర్ రెడ్డి గారు నన్ను మనతోటి, భారతీయతో పాటి అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ చైర్మన్ బాలరాజు యాదవ్ గారు కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు మనతోటి, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా కిషోర్ రెడ్డి గారితో మాట్లాడదాం. కిషోర్ రెడ్డి గారు, ఏదో రివర్స్ లాగా కనపడుతుంది, ఏదో తిరిగి తిరిగి వచ్చినట్టుగా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కామెంట్ చేయటం, ప్రధానమంత్రి గారికి ఏమో రేవంత్ రెడ్డి గారు లేఖ రాయటం, మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి ఏమో హరీష్ రావు గారు లెటర్ రాశారు. ఇది రుణమాఫీకి సంబంధించి, సరే మూసీకి సంబంధించి కూడా మాట్లాడదాం మనం, ఎందుకంటే ప్రధానమంత్రి ప్రస్తావన వచ్చింది కాబట్టి. సత్యదూరంగా ఉన్న మీ ప్రకటన నాకు బాధని ఆశ్చర్యాన్ని కలిగించింది, బాధేసింది ఆశ్చర్యం కలిగించిందని రేవంత్ రెడ్డి గారి కామెంట్. నేను ముందుగా విజయ్ గారు మీకు, అట్లాగే సామా రామ్మోహన్ రెడ్డి గారికి, దుదిమిట్ల బాలరాజ్ యాదవ్ గారికి, మన TV5 ప్రేక్షకులందరికీ శుభోదయం. అంటే ఇప్పుడు వారు పంపించింది అంటేనే 17,800 కోట్ల లెక్క చూపించారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లేదా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ వచ్చిందే మీకు జస్ట్ మినిమం నెంబర్సే 31 కోట్లు అని చెప్పి, 31,000 కోట్లు అని, దాని తర్వాత బడ్జెట్లో పెట్టింది 27,000 కోట్లు అని, దాని తర్వాత లాస్ట్కి 18,000 కోట్ల వరకు విడుదల చేసిన తర్వాత ఈవెన్ వ్యవసాయ శాఖ మంత్రులు వారు ఇంకా పూర్తి కాలేదు అని చెప్పి అన్నారన్నది, ఇవన్నీ కూడా అఫీషియల్గా డిక్లరేషన్స్ వారి స్టేట్మెంట్సేనండి. ఈరోజు మొదటి నుంచి ముత్తుకుంటున్నది కూడా అదే లెక్క. మీరు బ్యాంకర్లేమో 49,000 కోట్లు అంటే అది అక్కడికి వచ్చేసి 31,000 కోట్లు ఏ విధంగా తీసుకున్నారో, సరే రేషన్ కార్డులు అంటే నానా రకాల కాంప్లయన్సెస్ అంటారో లేకపోతే క్వాలిఫికేషన్స్ పెట్టినప్పుడు అది సరే 31,000 కోట్ల కన్నారో, ఆ 31,000 కోట్లదైనా కానీ పూర్తిగా అయిందా లేదా అనేది మనం 17,000 చిల్లరనే చేసాము అని అంటేనే అర్థమవుతుంది కదా. వారు చెప్పిన నెంబర్సే, ఇందులో ఏవి కూడా విపక్షాలు చెప్పిన నెంబర్స్ ఇంకొకటో లేవు. ఏదర్ బ్యాంకర్లు చెప్పిన నెంబర్స్ అదైతే ఇంకా చాలా ఎక్కువ ఉందిలేండి, కానీ బ్యాంకర్స్ కాకుండా వీరే క్వాలిఫై అవుతారు అని చెప్పి అందులో నుంచి తీసిన వాటిలలో నుంచి కుదించి ఇగో 31,000 కోట్లు అవుతుంది అని చెప్పి ప్రభుత్వమే అంచనాలు ఇచ్చింది, ప్రభుత్వమే లెక్కలు ఇచ్చింది. ఎందుకంటే ఇందులో అంచనాలు వేయడానికి ఏదో ఎస్టిమేషన్స్ అని ఏమి ఉండవండి, ఎందుకంటే బేసిక్గా ఇవి బ్యాంకుల దగ్గర లోన్లు అంతా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లోనే ఉంటుంది. ఒక రిపోర్ట్ బటన్ కొడితే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేస్తారు అసలు ఎంత రుణం ఉంది అని. అంటే ఎవ్రీడే మీ బ్యాంకుల్లో మన ఖాతాల్లో టోటల్ ఎంత ఉంది అని అంటే ఎట్లా అయితే క్షణంలో చెప్పగలుగుతుందో ఒక ఎస్ఎంఎస్ పంపిస్తే. అదేవిధంగా ఈ లోన్ కేటగిరీలో ఎన్ని లోన్స్ ఎంత పెండింగ్ ఉన్నాయి అని చెప్తే అందులో 2 లక్షల పైన ఉన్న వారిది, ఆ పైన వదిలిపెట్టి మిగిలింది మ్యాక్సిమం 2 లాక్స్ వరకే నేను క్వరీ కూడా చెప్పగలను, అది ఏదో సీక్వల్ టేబుల్ అయితే అంటే రిలేషనల్ డేటాబేస్ అయితే అని చెప్పి అంటున్నాను. అట్లాంటిది చెప్తే టకీమని చెప్పి మీకు క్షణంలో వచ్చేస్తుందండి కంప్యూటర్, ఇది ఏ బ్యాంకులో ఎంత ఏంటి అనేది అన్ని బ్యాంకులు సబ్మిట్ చేస్తారు వచ్చేస్తుంది. అవి చూసే కదా వారు చెప్పింది 31,000 కోట్లు అన్నారు వీరి కండిషన్స్ అన్ని పెట్టి, దాని తర్వాత 17,800 కోట్లు ఇచ్చాము అని అన్నారు. ఈ ఇన్ఫర్మేషన్ ముందుగా ప్రభుత్వం వారు అంతకుముందు మనందరికీ ఇచ్చిందే, మీరు అందరూ పబ్లిష్ చేసిందే, మనం అందరము దీని మీద కూడా డిస్కషన్లు పెట్టుకుందే కదండి. డిస్కషన్లు పెట్టుకునే దాదాపు ఒక 40% మందికి, 40% విలువ ఉన్న ఇది లోన్ల విలువ ఉన్న వారికి అవ్వలేదు అని అన్నాం. అవ్వలేదు అని అంటే దానికి కూడా రంగారెడ్డి గారు, ఇది సమ రామ్మోహన్ రెడ్డి గారే మన ముందు చాలాసార్లు అంతకుముందు ఇదే డిస్కషన్ అయినప్పుడు వారే ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు, టెక్నికల్ రీజన్స్ అన్నారు, ఒక నెల లోపల ఇవన్నీ సాల్వ్ అయిపోతాయి అన్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి అని అన్నారు,
నేను ఇప్పుడే పొద్దున్నే మనము ఈరోజు న్యూస్ పేపర్లు ఓపెన్ చేయగానే ఇదే హైలైట్ చేస్తే, ఎస్పెషల్లీ ఇది మన రాష్ట్ర విషయాల్లో. సో నేను మా ఫ్రెండ్ ఒకతనికి, అంతకుముందు మా ఊరు మా ఇంటి వెనకాలే ఉంటారు, భార్య పేరు మీద ఉంది, ఇంటి పేరు ఒకటేమో ఒక డాక్యుమెంట్లోనేమో వారి తల్లిగారి ఇంటి పేరు ఉంది, ఇంకొక డాక్యుమెంట్లోనేమో ఈ అత్తగారి ఇంటి పేరు ఉంది. సో నేను ఒకసారి ఇది మెన్షన్ చేశాను మన డిబేట్లోనే, ఇప్పుడు కూడా కనుక్కున్నాను, కనుక్కుంటే ఇంకేం జరగలేదు అని అన్నాడు. వాళ్ళు ఏదో నియ్యమన్నారు కానీ ఇంకేమీ సప్పుడు లేదు, ఏం లేదు, ఏం చేయాలనో అర్థం కావట్లేదు అని. అది 2 లక్షలు కూడా లేదు వాళ్ళది, 2 లక్షలు లోపలే ఉంది, ఆ అమ్మాయి పేరు మీదే ఉంది, ఆమెకు ఇచ్చిన భూమి మీదే తీసుకున్నారు, వాళ్ళ తల్లిగారు ఇచ్చిన భూమి ఏదైతే ఉంటుందో ఆ భూమి మీదనే తీసుకున్నారు. సో ఈ విషయాలన్నీ మనకు తెలిసినవే, అంతకుముందు చాలా ఎగ్జాంపుల్స్ కూడా కోట్ చేశామండి. పెద్దగా లాస్ట్ 1-1.5 మంత్ ఏమైందంటే, ఆగస్టు 15వ తారీఖు తర్వాత ఈ హైడ్రా అని, మూసి అని, ఈ విషయాల మీద ఫోకస్ అంతా వెళ్ళిపోయింది. కానీ ఇటు రుణమాఫీ కానివ్వండి, అటు 2వ దఫా రైతు బంధు కానీ, భరోసా కానీ, ఏదో ఒకటి కానీ, లేకపోతే ఇంక ఇతరత్ర విషయాల మీద అసలు ఏమీ టాపిక్లు డిస్కషన్లు కూడా అవ్వలేదు. ప్రభుత్వాలు కూడా పెద్దగా వాటి మీద అఫీషియల్గా స్టేట్మెంట్లు కానీ, ఇంకొకటి కానీ, చర్చలు పెట్టడం కానీ, లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం కానీ పెద్దగా చేయలేదు. మొత్తం కూడా అటెన్షన్ అంతా కూడా హైడ్రా లేదా మూసి ప్రక్షాళనిక, రెండిట్లలో మూసి సుందరీకరణ ప్రాజెక్ట్ ఒకటి, హైడ్రా ఒకటి, ఈ రెండింటి మీదకి వెళ్ళిపోయింది. కానీ ఈ విషయాలు మాట్లాడలేదు. ఈరోజు మరి ఇక రేవంత్ గారు వారు డైరెక్ట్గా ప్రధానమంత్రి గారు ఎక్కడో ఎన్నికల ప్రచారంలో మాట్లాడినట్టున్నారు, తెలంగాణలో రుణమాఫీ కాలేదు, ఈ కాంగ్రెస్ పార్టీ అంతా మోసం చేస్తుందని కోర్టు చేసినట్టున్నారు, దానికి ఆయన రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అండి, 6 గ్యారంటీల విషయమే కానివ్వండి, ఇట్లా ఈ విషయమే కానివ్వండి, రుణమాఫీ విషయమే కానివ్వండి, చెప్పింది ఒకటి, చేయగలిగింది చేసింది మరొకటి, అసలు చేయండి ఇంకెంతో ఉంది. ఇవి కదా ఇప్పుడు, అంతకుముందు రాజస్థాన్లో అయినా కానీ చాలామందివి, ఆఖరికి బ్యాంకులు వచ్చి ఆక్షన్లు వేసాయండి, అంటే అమ్మేశాయి రైతుల పొలాలు, ఆత్మహత్యలు చేసుకున్నారు అక్కడ. ఏది ఇదే రుణమాఫీలు ఇచ్చిన తర్వాత, దాని తర్వాత ఇవ్వకపోతే, అంటే గవర్నమెంట్ చెల్లించకపోతే బ్యాంకులు వచ్చి వీటి మీద హక్కులు క్లెయిమ్ చేశాయి ల్యాండ్ మీద. సో ఇట్లాంటి ప్రాంతాలు చాలా జరిగాయి. హిమాచల్ ప్రదేశ్లో ఏమవుతుందో మనకు తెలుసు, ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందో, ఆర్థిక పరిస్థితి అన్న టైప్లో ఏం చేశారో మనకు తెలుసు అక్కడ. ఇక్కడ కర్ణాటకలో ఏమవుతుందో తెలుసు. ఇది పరిస్థితి అండి. ఏవైతే ఉచితంగా ఇస్తాము అది ఇది అన్న విషయాలన్నిటి మీద విపరీతంగా రేట్లు పెంచారు. కర్ణాటకలో కూడా చూడండి, ఎలక్ట్రిసిటీ రేట్లే కానివ్వండి, వాటర్ రేట్లే కానివ్వండి, అన్నీ విపరీతంగా పెంచిపడేశారు. అక్కడ 1 సంవత్సరం అయింది దాదాపు, అంటే 1 సంవత్సరం మీద 3 నెలలు అయింది వాళ్ళు ప్రభుత్వం. ఓకే కిషోర్ గారు, రామ్మోహన్ రెడ్డి గారు నిన్న హరీష్ రావు గారు లీడ్ బ్యాంక్ లిఖితపూర్వక జవాబు అని చెప్పి కొన్ని రిలీజ్ చేశారు. ఆయన 100,000 లోపు రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య ఎంత, 100,000-1.5 లక్షల మధ్య ఎంత, 100,000-2 లక్షల మధ్య ఎంత, 2 లక్షల పైన ఎంత, అందులో అయిన వాళ్ళు కాని వాళ్ళు లెక్క ఆయన చెప్పే లెక్క ప్రకారం 100,000 లోపు ఉన్న రుణాలు తీసుకున్న రైతులు 574,337 ఉంటే 2,99,000 అంటే దగ్గర 3 లక్షల మందికి అయింది, అంటే 2-2.5 లక్షల మంది కాలేదు. ఇట్లా అన్ని కేటగిరీల్లో కూడా చాలామంది మిగిలిపోయారు. 31,000 అని చెప్పి చివరికి ప్రధానమంత్రికి రాసిన లేఖలో కూడా 17,000 అని చెప్పి సరి చేశారని చెప్పని. ఓకే, రామ్మోహన్ రెడ్డి గారు, విజయ్ గారు, ముందుగా మీకు ప్యానెల్ ఉన్నటువంటి కిషోర్ గారికి, బాలరాజ్ గారికి, TV5 ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. సరే, హరీష్ రావు గారు ఏం మాట్లాడినా కూడా ఒక నిబంధన వాళ్ళప్పుడు కూడా నుంచి వచ్చినటువంటిది ఏంటిది అంటే, ప్రధానమంత్రి గారితో స్టార్ట్ అయింది, ప్రధానమంత్రి గారి దగ్గరకు వస్తే, ఎందుకంటే ఫస్ట్ తప్పుడు లెక్కతోటి మొదలైనాము, పర్సెప్షన్ తప్పు అవుతుంది కాబట్టి అంటున్నా. కుటుంబాన్ని ఒక యూనిట్ లెక్క తీసుకొని పోయి లెక్కలు చెప్తున్నాం మనం. ఆయన హరీష్ రావు గారు చెప్తుంది ఇండివిజువల్ ఒక్కొక్క రైతుకు సంబంధించినటువంటిది, తర్వాత టోటల్ అవుట్ స్టాండింగ్కి సంబంధించి ఆయన మాట్లాడుతున్నాడు. సపోజ్ మీరు ఒక 2 లక్షల రూపాయలు తీసుకుని అనుకుందాం, నేను ఒక 50,000 తీసుకుందాం అనుకోండి, నా కుటుంబంలోనే ఇంకొకరు 50,000, అంటే 3 లక్షలు ఉంది టోటల్ బ్యాలెన్స్. కానీ మనం రుణమాఫీ చేస్తుంది కుటుంబానికి మొత్తం 2 లక్షల రూపాయలే. ఎంత చేస్తున్నాం? 2 లక్షల రూపాయలు. మీరు లెక్క అంత ఏం చెప్తారు? ఇగో నీది నాది నీది మొత్తం కలిసి అవుట్ స్టాండింగ్ ఇంత ఉంది కదా, మీరు ఇంతనే చేసిరు అని చెప్తారు. మనం చెప్పినటువంటిది ఏంది, 2 లక్షల వరకు పాత నిబంధనలు మీ ప్రభుత్వ హయాంలో ఉంటున్నటువంటి దాని లెక్క ప్రకారమే ఒక కుటుంబాన్ని యూనిట్ లెక్క తీసుకొని 2 లక్షల వరకు రుణమాఫీ మనం చేసినామనంటే దాంట్లో కూడా ఫస్ట్ ప్రయారిటీలో మహిళలది, తర్వాత మిగతా వాళ్ళది. ఒకవేళ అది కుటుంబం యూనిట్ లెక్క తీసుకున్నటువంటి టోటల్ అవుట్ స్టాండింగ్ 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే, ఆ 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి సొమ్ముని మనం జమ చేస్తే తర్వాత ఈ 2 లక్షలది మనం మాఫీ చేసుకుంటాం అనేటటువంటిది చాలా క్లియర్గా ఉంటున్నటువంటి నిబంధనల అది అందరూ కూడా ఎవరెవరైతే ఫాలో అయిపోయారో వాళ్ళందరూ మాఫీ అయిపోయిన విజయ్ గారు. అయితే
ఇక్కడ ప్రధానమంత్రి గారు అసలు రుణమాఫీలకి సంబంధించినటువంటి తెలంగాణ సర్కార్ మీద మాట్లాడేదాన్ని మరి ప్రజల్లో ఒక తప్పుడు సందేశం పోతున్నటువంటి విషయాన్ని మరి మేము దాన్ని సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే మీరు 10 ఏళ్ళ సంది, మీరు అధికారంలోకి వచ్చినాక 11 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు రైతులకి అనాపాయస రుణం మాఫీ చేసినటువంటి చరిత్ర మీ పార్టీలనే లేదు, అసలు మీ చరిత్రనే లేదు. రైతులకి రుణాలు, కార్పొరేట్లకు రుణాలు మాఫీ చేయనికే 100,000 కోట్ల రూపాయలు మీకు వస్తాయి, కానీ రైతులకు రుణమాఫీ చేయనికి మాత్రం ఒక 10,000 రూపాయలు నువ్వు చేసిన చరిత్ర మీకు ఇప్పటిదాకా లేదు. కానీ మీరు రైతుల రుణమాఫీల గురించి మాట్లాడతారు. ఫస్ట్ దాన్ని, ఆ యొక్క ప్రశ్నకి ప్రజలు అడుతున్న దానికి జవాబు మీరు చెప్పండి. మేమేమంటున్నాము, గత చరిత్రలో కేంద్రమైన రాష్ట్రాలైనా, గత చరిత్రలో కేంద్రమైన రాష్ట్రాలలో ఉంటున్నటువంటి ఇచ్చిన మాట మీద నిలబడాలన్నా, లేకపోతే మీ 2014-2019 మేనిఫెస్టో అయినా నరేంద్ర మోడీ గారు, లేకపోతే మా యొక్క మేనిఫెస్టో 2014 అంటే మేము అధికారంలో ఎటు రాలేదు. ఈరోజు మేము వచ్చిన తర్వాత మేము వచ్చినాక మేము చేసినటువంటి 10 నెలల్లో హామీలు ఇచ్చినటువంటి దాన్ని నిలబెట్టుకునేటటువంటిది రెండింటిని తూకం వేస్తే మీరు ఏడికి పోతారు? సింపుల్, జనాలకు అర్థమయ్యేటట్టు నేను చెప్తున్నా. 10 సంవత్సరాల నుంచి 2 దఫాలు కాదు 3 దఫాలుగా మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలను తూకం వేద్దాం. ఎన్నిట్లల్లో మీరు, ఎన్ని అంశాలలో మీరు మాట మీద నిలబడ్డారు? ఏది, రైతుల ఆమదాన్ 2024 కల్లా డబ్బల్ చేద్దామనే అంశం తీసుకున్నా, లేకపోతే ప్రతి పేదవాడికి పక్కాయిలు 2022 కల్లా వస్తుందని చెప్పేసినటువంటి అంశాలైనా ఏమైనా తీసుకుందాం సార్? ఒకసారి 60 ఇచ్చిరిల్లు లిస్టు, ఇగో ఈ సార్ మిషన్ ఇది మనకి 20 అయిపోతున్నాయి అని చెప్పి 60 సంగతి పక్కకేయండి. గత 60 సంవత్సరాలుగా మీరు చేసినటువంటి రైతుల పక్షాన మీది ఏదైనా ఉందా? మీది లేదు సార్. మీ లైనే రైతులకు వ్యతిరేకమైనటువంటి లైను, కార్పొరేటీకరణ చేసేటటువంటి లైను, రైతుల యొక్క వ్యవసాయాన్ని కుంటుపట్టించి ప్రత్యేకంగా కార్పొరేట్లకు ఎట్లా దోషపెట్టాలనేటటువంటి లైను, దానికి సాక్ష్యంగానే 3 నల్లచట్టాలు వచ్చినటువంటి లైను, 780 మందిని చంపినటువంటి లైను, తర్వాత క్షమాపణలు ఎప్పటికి తీసుకున్నటువంటిది, మళ్ళీ మీ నాయకులతో మాట్లాడిపిస్తారు ఎప్పటికైనా మళ్ళీ 4 చట్టాలు వస్తాయని చెప్పి. అంటే మీరు ఈరోజు మేము చేస్తున్నటువంటి పనిని మీరు గుర్తించలేకపోతున్నారా? మరి మీకు మెసేజ్ వస్తలేదా సార్? మీరు చూడండి అని చెప్పి సర్వసభ్య సమాజం మా యొక్క ముఖ్యమంత్రి గారు ఆయన అఫీషియల్ హ్యాండిల్లో పోస్ట్ చేసినారు. మేము దొంగతనం చేస్తే తప్పించుకొని పోతాము. గత 5 సంవత్సరాల చరిత్రలో బీఆర్ఎస్ పార్టీ టోటల్ రుణాలు మాఫీ ఎంత చేసింది? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 25 రోజులలోనే మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం మేము ఎంత చేసినాము? ఈ రెండింటిని బేరీజ్ వేసుకుందాం. ఈడ నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, యూనిట్ని వ్యవసాయ యొక్క కుటుంబాన్ని యూనిట్లకు తీసుకొని 2 లక్షల రూపాయలు దీనికి మనం పెట్టుకున్నాం సార్. కానీ వీళ్ళు ఏం మాట్లాడుతారు, ఇండివిజువల్ అకౌంట్స్ మొత్తం లెక్క కట్టి ఇగో ఇంతమంది ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మేమేమంటున్నాం, అవుట్ స్టాండింగ్ 2 లక్షల మీద కట్టనటువంటి వాళ్ళు ఇంకా కూడా ఉన్నారు, వాళ్ళు కట్టుకున్న తర్వాత అవుతుంది అనేటటువంటి మనం అంటున్నాము. మీరు కానటువంటి లెక్కలు కిందకి వేస్తాం. ఈ హరీష్ రావు గారు ఇచ్చిన లెక్కలు ప్రతి రైతు కుటుంబం కాదు, ప్రతి రైతు ఇండివిజువల్ ఇండివిజువల్ ఒక కుటుంబంలో 3 రైతులుంటే 3 పేరు మీద లోన్లుంటే ఇంకొకటి 2 లక్షల ఆయన చెప్తున్నాడు. యూనిట్ లో కూడా 2 లక్షల పైన ఉంటున్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కట్టకపోయినా అది 2 లక్షల మీదనే ఉంటుంది అవుట్ స్టాండింగ్. ఎట్లయితే సార్ టోటల్ యూనిట్ ఒకటి తీసుకున్నప్పుడు? సో అందుకనే మేము ప్రతిసారి విజ్ఞప్తి చేస్తాం, నిన్న ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడింది అదే, 2 లక్షల పైన ఉంటున్నటువంటి సొమ్ము ఏదైతే ఉందో దాన్ని చెల్లించేసుకుంటే 2 లక్షల వరకు మనం ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనం అయిపోతుంది. బడ్జెట్ దానికి మార్గదర్శకాలు ఇంకా రిలీజ్ కాలేదని అంటున్నారు రామ్మోహన్ రెడ్డి గారు. డేవన్నే వచ్చినాయి సార్, 2 లక్షలకి పైన 2,10,000 కనుక అవుట్ స్టాండింగ్ ఉంటే ఆ 10,000 కడితే 2 లక్షల మాఫీకి సంబంధించి మార్గదర్శకాలు రిలీజ్ అయినాయా? దానికి మార్గదర్శకాలు ఏమైనా ముందు సందేహం ఉన్నట్టుగా మొదట్లో వచ్చిన సమాచారం ఏంటంటే ఇంకా దాన్ని మాకు ఇంకేదో విధి విధానాలు రాలేదని చెప్పి తీసుకోలేదనేటువంటి, అంటే దీంట్లో చాలా మంది రేషన్ కార్డు లేకుండా కుటుంబ ధృవీకరణ లేకుండా ఉంటున్నటువంటి వాళ్ళకి సమస్యలు కొంతమంది ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళందరూ కుటుంబం యూనిట్ ఎవరెవరు అనేటటువంటి అంశం ఆ క్లారిటీ ప్రభుత్వానికి రావాలి కదా. అట్లా ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ పోయి ఎంక్వైరీ చేసి మరి వాళ్ళ యొక్క డీటెయిల్ తీసుకునేటటువంటి అంశం ఒకటి నాడు. అంటే మోడీ గారి వ్యాఖ్యలు, హరీష్ గారి లెక్కలు రెండు కరెక్ట్ కాదంటారు. ఆ చేసినటువంటి చరిత్ర రాలకలేదు, మాట నిజాలు చెప్పినటువంటి జీవితం వీళ్ళకు లేదు కదా. నిజాలు చెప్పినటువంటి ఇష్టం హరీష్ రావు గారికి ఎప్పుడు లేదు. ఫస్ట్ అన్నాడు అసలు రుణాలు మాఫీ చేసేటటువంటి శక్తి మనకు లేదన్నారు. బస్సులకు ఉచిత రవాణా ఇచ్చేటటువంటి ఇదంతా వచ్చేది లేదు సచ్చేది లేదని అన్నారు. ఏవి ఏమన్నా ఒక్కొక్కటి మేము చేసుకుంటూ పోతూనే ఉన్నాం. అదేవిధంగా మూసి ప్రక్షాళన కూడా చేసుకుంటాం, మేము ముందుకు పోతూనే ఉంటాం, ఆగమని చెప్తున్నాం మేము. ఓకే, మాట్లాడతాను మూసి ప్రక్షాళన మీద. చాలా వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి గారు నిన్న బాలరాజ్ యాదవ్ గారితో మాట్లాడుతూ. బాలరాజ్ యాదవ్ గారు, హరీష్ రావు గారు నిన్న ఎస్బీఐ వాళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగితే ఇచ్చారు అని చెప్పి రిలీజ్ చేసిన లెక్కలు తప్పు అంటున్నారు రామ్మోహన్ రెడ్డి గారు. మీరేమో రైతులు అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు బాలరాజ్ యాదవ్ గారి ఫ్యామిలీలో 3 నలుగురు ఉంటే వాళ్ళందరి పేరు మీద పొలం ఉండి వాళ్ళందరూ విడివిడిగా లోన్లు తీసుకొని ఉంటే వాళ్ళందరి పేర్లు వాళ్ళందరినీ రైతుల కింద లెక్కేసి మీరు ఒక ఫిగర్ క్రియేట్ చేస్తున్నారు, బట్ ఎమర్జ్ అవుతుంది ఫిగరు. బట్ మేము చెప్పేది బాలరాజ్ యాదవ్ గారి ఇంట్లో 3 ఉన్నా 4 ఉన్నా అది మొత్తం ఒకే కుటుంబం, ఒకే మాఫీ, ఒక మాఫీయే 2 లక్షల లోపు, అది కాన్సెప్ట్. అక్కడ తేడా వస్తుందని చెప్పని, ఇది ఇది బహుశా డే 1 నుంచి వస్తున్న వాదన ఇది. వాళ్ళ 1 లక్ష రుణమాఫీ కూడా యా బాలరాజ్ యాదవ్ గారు ముందుగా
విజయ్ సార్ మీకు, అదేవిధంగా TV5 వీక్షకులకి, ప్యానెల్ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన పోరెడ్డి కిషోర్ గారికి నమస్కారం. ఏం లేదు విజయ్ గారు, ఇలా శశబీసెలు ఏం లేవు, లేకపోతే ఇలా పంతాలు ఏం లేవు, పార్టీల మధ్యన పంచాయతీలు ఏం లేవు. ఇలా రైతాంగానికి సంబంధించి మీరు ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏమి రూపొందించారు, ఆ ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి హామీ గురించి ఒకసారి నేను చదువుతాను వివరంగా. వ్యవసాయ రంగానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో సార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు సార్. 3 లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తామని చెప్పారు సార్. 500 బోనస్ ఇస్తామని చెప్పారు సార్. ఆ 500 బోనస్ ఏ పంటకి ఇస్తారని కూడా నేను వివరాలు చదవబట్టి చదువుతాను నేను. ఓకే, ఇలా ఏం నేనేమి ఇలా పంచాయతీలు పట్టింపులు బీఆర్ఎస్ పార్టీ అది చేసింది, కాంగ్రెస్ పార్టీ ఇది చేసిందని నేను మాట్లాడను సార్. ఇలా రైతు ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పింది ఏంటి, ఈరోజు చేస్తుంది అనేది ఒకటే చర్చిస్తున్నాను సార్. మీరు ఆ రోజు 2 లక్షల రుణమాఫీ అన్నారు, ప్రతి రైతు కుటుంబానికి అనలేదు సార్. అడ రుణమాఫీ తీసుకున్న ఎవరైతే రుణం తీసుకున్న ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు సార్. మరి ఈ రోజు మీరు అమలు చేస్తున్నది ఏందనేది అడుగుతాను సార్. కాంగ్రెస్ కాదు, ప్రతి ప్రతి రైతుకు అని కూడా రాసినట్టు లేరుగా మరి వాళ్ళు. అట్లయితే చదివిందాన్ని బట్టి 2 లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పి రాశారా? రైతు రుణమాఫీ సార్, రైతు రుణమాఫీ అని రాశారు సార్. ఓకే, రైతు రుణమాఫీ, రైతు కుటుంబ రుణమాఫీ అన్న, రైతు కుటుంబ రుణమాఫీ అని సార్, రైతు రుణమాఫీ అని చెప్పారు సార్. నేను క్లియర్ కట్ గా చదివాను. నేను ఏమంటున్నట్టు ఇలా సామరామరెడ్డి గారు, ఒకవేళ మీకే మంచి పేరు వస్తుంది రైతాంగానికి సంబంధించి, మొదటి నుంచి కూడా హరీష్ రావు గారు కానీ మా పార్టీ కానీ మా స్టాండ్ మేము చెప్తా ఉన్నాం సార్. మీరు ఎలక్షన్ల సమయంలో రైతు రుణమాఫీ 2 లక్షలని చెప్పారు, ఈ రోజు కుటుంబం ప్రతిపాదిగా తీసుకున్నారు. ఆ రోజు రేషన్ కార్డు ఉన్న ప్రతి రైతుకే రుణమాఫీ అని చెప్పలేదు సార్. ఇలా రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకున్నారు, ఇలా 31 కొర్రీలు పెట్టి ఇలా అనేక మంది రైతాంగాన్ని నిలువున ముంచుతూ అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నారు సార్. ఇలా హరీష్ రావు గారు వండ ఇలా చెప్తా ఉన్నా సార్, ఇలా మేము ఇచ్చిన నివేదికలు కాదు, మేము ఇచ్చినటువంటి లెక్కలు కాదు సార్. SBI వాళ్లకు మేము ఆర్టీఏ ద్వారా కడితే బీఆర్ఎస్ పార్టీ నుంచి 1 లక్ష రూపాయలు రుణాలు తీసుకున్న వారి సంఖ్య ఏదో చెప్పు అని చెప్తే 574137 మంది రుణాలు తీసుకున్నారని చెప్పారు సార్. మీరు రుణమాఫీ ఎంత చేశారని అడిగితే 299445 మంది చేశారని చెప్పారు సార్. అదేవిధంగా లక్షన్నర లోపు తీసుకున్న రుణాల సంఖ్య చెప్పు అని చెప్తే 262341 మంది తీసుకున్నారని చెప్పారు సార్. మీరు ఎంత మాఫీ చేశారు సార్? 130915 మంది సార్. ఒకసారి ఆర్టీఐకి ఆ క్వశ్చన్ ఏంటిదో గట్టి చదివియండి, ఒకసారి ఆ క్వశ్చన్ డేట్ ఏంటిదో గట్టి చదివియండి. డేట్ మీకు డౌట్ అయింది అడగమానండి, మీ డౌట్ చెప్పండి. ఎప్పటి పాత ఫిగర్స్ ఏమన్నా డౌట్ కొత్తదా అని అడుగుతున్నా నేను. క్వశ్చన్ చదవండి ఒకసారి, ఆర్టీఐకి ఇచ్చిన క్వశ్చన్. ఐ థింక్ ఆర్టీఐకి రాసిన లెటర్ దాని సమాధానం డేట్ కూడా ఉన్నట్టుంది దాంట్లో. ఓకే, నేను కూడా చూస్తాను. 25 సెప్టెంబర్ అండి, 25 సెప్టెంబర్. హరీష్ రావు గారి ప్రశ్న 2024 వారి సమాధానం. నేను ఏం చెప్తున్నట్టే వారు ఏం రాశారు, 100,000 కంటే తక్కువ రుణాలు పొందిన రైతుల సంఖ్య చెప్పు అని అడిగారు సార్. అదే విధంగా 150,000 మధ్య రుణాలు పొందిన రైతుల సంఖ్య చెప్పు అని చెప్పారు సార్. 150,000 2 లక్షల మధ్య రుణాలు పొందిన సంఖ్య చెప్పు అని చెప్పారు సార్. 2 లక్షలు అంతకంటే ఎక్కువ రుణాలు పొందిన రైతుల సంఖ్య చెప్పు అని చెప్పారు సార్. ఇది వారు SBI అడిగిన క్వశ్చన్ సార్. అంటే ఇవి కొత్త రుణాలు, ఇవి కొత్త రుణాలు, ఇవి తీసుకున్నటువంటి కొత్త రుణాలు, పాతవి అవుట్ స్టాండింగ్ రుణమాఫీకి ఎలిజిబుల్ ఉంటున్నటువంటి అంకెలు కాదు. అర్థమవుతుందా బాలరాజు గారు? ఎప్పుడు తీసుకున్నారు ఇవన్నీ? కొత్తవి కదా. మీ డెడ్ లైన్ ఎప్పుడు? మీ డెడ్ లైన్ ఆగస్టు 15 కదా. మీ డెడ్ లైన్ ఆగస్టు 15 మనం రుణమాఫీ చేసామనేటటువంటిది. ఇవి అసలు జూలై 18 కల్లానే మనం 100,000 వరకు రుణమాఫీ చేసేసినాం. వాళ్ళు అడుగుతుంది క్వశ్చన్ ఎప్పుడు? దాని తర్వాత అవి అందరు మళ్ళీ రుణాలు తీసుకుంటారు కదా, అది అవుట్ స్టాండింగ్ ఎట్లా నువ్వు? జూలై 18 వరకు కదా మనం చేసేసినాం, 100,000 వరకు అయిపోయింది. జూలై 30 తీసుకున్న ఫ్రెష్ హరీష్ రావు గారు ఆర్టీఐ దగ్గర తీసుకుంది లెక్క తప్పని అంటున్నారు. నేను తప్పంటలేను. చెప్పండి చెప్పండి బాలరాజు. హరీష్ రావు గారు తీసుకున్నటువంటి ఆర్టీఐ కూడా మీరు తప్పని అంటారు కదా. మీరు మోదీ గారికి ఇచ్చిన లెక్కనే చెప్తా ఉన్నారు సార్. ఏది ఒకటో దశలో 18 జూలై 2024 11,34,412 మంది చేసిన అన్నారు సార్. మొత్తం 2వ దశలో 640,000 మంది అన్నారు సార్. 3వ దశలో 446,000 మంది అన్నారు సార్. మొత్తం 22,22,067 మందికి రుణమాఫీ చేసినాం, 17,869 కోట్లు చేసినామని మీరే చెప్పారు సార్. అసలు మీరు ఒప్పుకున్నది ఏంటి సార్? మీరు ఒప్పుకున్నది ఏంటి సార్? SLBC మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఆ రోజు బ్యాంకర్ చెప్పింది ఏంటి సార్?
సుమారు 56 లక్షల మంది రైతులు చిన్న సన్నకారు రైతులు రుణాలు కంప్లీట్ చేయండి సార్. తదనంతరం రేవంత్ రెడ్డి గారే ఒక సభలో చెప్పారు సార్, మీరు యూట్యూబ్ లో చూడండి సార్, రేపటి రుణమాఫీ చేయబోతా ఉన్నాం, మరి సుమారు 40,000 కోట్లు రుణమాఫీ చేయబోతున్నామని చెప్పారు సార్. తదనంతరం క్యాబినెట్ లో పెట్టింది ఏం సార్, వీళ్ళు 32,000 కోట్లు 31,000 కోట్లు పెట్టారు సార్, కానీ బడ్జెట్ లో పెట్టింది ఏం సార్, 20,000 కోట్లు సార్. వీళ్ళు రుణమాఫీ చేసింది ఎంత సార్, 17,869 కోట్లు సార్. సమస్యలు ఉన్నాయి, పైవి కట్టేసుకుంటే అవి కూడా మాఫీ అయిపోతాయి. స్పష్టత ఉంది కదా బాలరాజు గారు, స్పష్టత ఉంది, మీరు చెప్పింది కరెక్ట్. 27,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. 17,869 కోట్ల రూపాయలు ఇచ్చేసినాము. నేను కంప్లీట్ చేయనండి. 42 లక్షల మంది రైతాంగానికి సంబంధించిన రుణమాఫీ చేస్తామని మీరే చెప్పారు సార్. మరి ఆ లెక్కలలో మోదీకి పంపిన లెక్కలలో 22 లక్షల మందికే చేసినామని మీరే పంపారు సార్. మరి 42 కు 22 కి ఎంత తేడా ఉంది సార్, 20 లక్షల తేడా ఉన్నమాట వాస్తవమే కదా సార్. అదే విధంగా మీరే చెప్పారు సార్, 31,000 కోట్లు అవసరమని మీరే చెప్పారు సార్. బడ్జెట్ లో 26,000 కోట్లు మీరే ప్రవేశపెట్టారు సార్. మరి మరి 17,000 కోట్లు బాలరాజు గారు, బాలరాజు గారు, ఈ లెక్కల్లో ఎక్కడో తేడా కనపడుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పేదేమో ఈ రుణమాఫీ 17,869 కోట్లతో చేశామనేది 22.22 లక్షల అకౌంట్స్ అని చెప్తున్నారు ఆయన. అకౌంట్స్ ఇన్ ద సెన్స్ రైతులే, కరెక్ట్. బట్ ఇక్కడ ఈ మీరు ఇస్తున్నటువంటి లిస్టు ప్రకారం చూస్తే 100,000 లోపు, 100,000, 150,000, 150,000, 200,000, 200,000 ఈ మొత్తం కలిపితే కూడా ఈ ఒక 10 లక్షల కంటే అకౌంట్ కనపట్లేదు. మరి ఆయన ఆల్రెడీ నేను 17,000 కోట్లకే నేను 22 లక్షల ఎస్బీఐ బ్యాంక్ మాత్రమే సార్, ఓన్లీ ఎస్బీఐ. ఓకే, ఇది ఎస్బీఐకి సంబంధించి టెక్నికల్ థింగ్ అడిగినాము. ఓకే, అది అవుట్ స్టాండింగ్ ఎప్పటి డేట్ అని అడిగినాడు బాలరాజ్ యాదవ్ గారు. లేదా రామ్మోహన్ రెడ్డి గారు డౌట్ ఏంటంటే ఎస్బీఐ వరకు లిస్ట్ ఇచ్చారు హరీష్ రావు గారు నిన్న. ఈ లిస్టు ఆయన డౌట్ ఏంటంటే మేము రుణమాఫీ చేసిన తర్వాత మళ్ళీ తీసుకొని ఉంటారు లోన్లు, అందువల్ల వాళ్ళది రుణమాఫీ కాలేదని లిస్ట్ లో వచ్చి ఉంటది అని అంటున్నారు ఆయన. లేదు సార్, ఇవన్నీ కూడా సార్, ఇప్పుడు ఓకే రామ్మోహన్ రావు గారు, రామ్మోహన్ అలా పార్టీని డిఫెండ్ చేసుకోవాలంటే టీ5 ద్వారా డిఫెండ్ చేసుకోవాలి. వాస్తవికత ఆలోచిందని ఏమంటున్నాను, ఓన్లీ ఎస్బీఐ లెక్క తీస్తేనే 50% మాత్రం రుణమాఫీ అయింది. తప్పు చెప్తున్నావు అంటున్నా కిషోర్ రెడ్డి గారు. కిషోర్ రెడ్డి గారు, మీరు అన్నట్టుగా ఓన్లీ ఎస్బీఐ అనుకుంటే, కిషోర్ రెడ్డి గారు ఒక ఎస్బీఐ కి సంబంధించిన గణాంకాలను బహుశా హరీష్ రావు గారు విడుదల చేశారనుకోవచ్చు, బట్ రామ్మోహన్ రెడ్డి గారి వాదన తర్వాత తీసుకొని ఉంటారంటున్నారు ఆయన. అది ఏమైనా ఉండొచ్చు సార్, ఇప్పుడు ఎస్బీఐ వారి దగ్గర నుంచి ఎప్పుడు ప్రశ్నించారు వారిని, అది 15 ఆగస్టు అయిపోయిన తర్వాత 10 రోజులకి ఏమి అడిగినట్టున్నారు. అది వారు కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు తీసుకున్నారు, గవర్నమెంట్ ఏం కట్ ఆఫ్ డేట్ సెటప్ చేసింది, దాని తర్వాత మీకు గవర్నమెంట్ ఎన్నో ఆంక్షలు కూడా పెట్టింది మీకు తెలిసిన విషయమే. అంతకుముందు నేను చెప్పేవన్నీ రైతు అన్న పదానికి కొత్త నిర్వచనం తీసుకొచ్చారు, రాబోయే కాలంలో అన్ని కార్యక్రమాలకు కూడా అన్ని ప్రోగ్రామ్స్కి కూడా అదే నిర్వచనం పెడతారు. రైతు అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న రైతు కుటుంబం అని నిర్వచనాన్ని మార్చేశారు. కుటుంబంని యూనిట్గా తీసుకుని మొత్తం అన్ని రకాల సదుపాయాలు కూడా ఆరు రైతులకు ఇచ్చే ఇవి కూడా వాటిని బట్టే ఇచ్చేస్తారు, లిమిట్ చేస్తారు అని చెప్పి కూడా మనం అంతకుముందు మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు గవర్నమెంట్ లెక్కలు చెప్పిందే కదా సార్, ఇక్కడి నుంచి మీరు అన్నట్టుగా బ్యాంకర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే 50,000 కోట్లకు పైగా లెక్కలు వస్తే, దాని తర్వాత వీళ్ళు, దాని తర్వాత అది 40,000 చిల్లరకి లెక్కలకు వెళ్ళిపోయి 49,000, 48,000, దాని తర్వాత వీళ్ళే గవర్నమెంట్ వాళ్ళే అసలు ఆంక్షలన్నీ పెట్టి 33,000 కోట్లు, 31,000 కోట్లు, 32,000 కోట్లు దాదాపు ఇక రౌండ్ ఫిగర్స్ అంతా మేము ఒకటే దఫాలో చేస్తాము అని చెప్పి అన్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లప్పుడు మీకు తెలిసిన విషయమే, ఎంపీ ఎలక్షన్లప్పుడు, లోక్సభ ఎలక్షన్లప్పుడు దేవుళ్ళ మీద కూడా ఒట్టేసి నేను ఒకటే సారి రుణమాఫీ చేస్తాను, నన్ను నమ్మండి 15 ఆగస్టు అని అన్నారు. సో నిజంగా ప్రతిపక్షాలు కూడా 15 ఆగస్టు ఆగాయి. మాకైతే నన్ను మీరు అడిగారు, నమ్మకం లేదు సార్ అసలు ఎట్లా తీసుకొస్తారు 31,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు సడన్ గా, మనకున్నది బ్యాంక్ అంటున్నాను, అసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మొదటి తారీఖు సాలరీ ఇవ్వలేని పరిస్థితిలో ఉండగా సడన్ గా 31,000 కోట్లు ఎట్లా తెచ్చారనుకున్నారు 17,869 కోట్లు. మీరు చూస్తున్నారు స్మాల్ ఫిగర్ కదా కిషోర్ రెడ్డి గారు, మీరు చూస్తున్నారు కదా. రైతు బంధు అకౌంట్ ఆగండి, రైతు బంధు అకౌంట్ ఉందా,
ఇప్పుడు ఈసారి ఇప్పుడే చూస్తున్నాను రైతు బంధు అకౌంట్ ఉంది కానీ చేయలేదు కదా, ఆ స్కీమ్ అయితే అమలు చేయలేదు. ఎంత ఎన్ని వేల కోట్లు అండి అది, మీరే చెప్పండి. 12,000 కోట్లు వరకు ఉండొచ్చేమో. అయిపోయింది మీకు ఇంకొక 5,000 కోట్లు రైట్. ఇంకొకటి అక్కడిక్కడ అడ్జస్ట్మెంట్లు అయ్యాయి. మీరు నన్ను అడిగారు కూడా వీళ్ళు ఈ 6 గ్యారంటీలకి లేకపోతే ఇది 31,000 కోట్లు సడన్గా ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే, ఇక తీసుకురావాలంటే ఎక్కడి నుంచైనా తీసుకురావచ్చు సార్, మనం సెక్రటేరియట్నైనా తాకట్టు పెట్టి తెచ్చుకోవచ్చు అని చెప్పి నేను ఒకసారి అన్నాను కూడా. మనం ఇట్లాగే మార్నింగ్ ఇది అని అంటే అసలు ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్ అనేది ఏముండదు, పాసిబుల్లే. ఏదైనా చేయొచ్చు కదా, మనము ఎందుకు తీసుకురాలేమో అని చెప్పి అన్నాము. అంతకుముందు ఓవరాది 25 ఏళ్లకు 30 ఏళ్లకు ఇప్పుడే రాబోయే రెవెన్యూని ఇప్పుడే ఎవరికో అమ్మేస్తే వాళ్ళు ఇచ్చారు కదా ఎలక్షన్ల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అట్లాగే ఇంకొక దాన్ని తాకట్టు పెడితే అయిపోతుంది కదా సార్ అని చెప్పి నేను మనం అనుకున్నాం కూడా. ఇదే క్వశ్చన్ అడిగారు, అసలు ఎట్లా వస్తాయి 30,000 కోట్లు సడన్ గా, ఎట్లా రుణమాఫీ చేస్తారు అంటే, లేదు సార్ ఎలక్షన్ల ముందు చేయబట్టి అని చెప్తున్నారు ఆగస్ట్ 10 వరకు అని చెప్పి. ఈ రోజు వాళ్ళు అంటున్నారు 17,800 కోట్లు ఏమో రుణమాఫీ చేశామంటున్నారు. ఈ నెంబరు రుణమాఫీ చేసిన లెక్కల నుంచి వచ్చింది, కానీ చేస్తాము అని చెప్పిన లెక్కల్లో ఎప్పుడు కూడా 18,000 కోట్లు అన్న నెంబరే రాలేదండి కాంగ్రెస్ వారి నోటి నుంచి. అంత తక్కువ నెంబర్ రానే లేదు. మేము చేయబోతున్నాము, ఇగో ఇంత ఉంది రుణము, మేము ఇంత రుణమాఫీ చేస్తాము, ఏకధాటిగా చేస్తాము అని చెప్పిన ఏ నెంబర్లలో కూడా 18,000 కోట్లు అన్న నెంబర్ కానీ 17,000 కోట్లు అన్న నెంబర్ కానీ రాలేదు ఇప్పటి వరకు. కేవలం వాళ్ళు చేసిన లెక్కలు విడుదల చేస్తూ ఉంటే మనం అన్ని టోటల్ చేసుకునేసరికి 17,000 కోట్లు వచ్చిందని అనుకున్నాం, కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఇది అంచనా, ఇది లెక్కలు, ఇవి ఇంతవరకు రుణమాఫీ అవుతాయి అని చెప్పిన లెక్కల్లో ఎక్కడ 17,000 లేదు. మినిమం లో మినిమం వాళ్ళు చెప్పింది 31,000 కోట్లు సార్. ఓకే ఓకే కిషోర్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, మీరు 17,869 కోట్లకు ఫిక్స్ అయిపోయి ఇక అంతవరకు అయిపోయింది మేము చేసేసామని చెప్తా ఉన్నారా? ఇప్పుడు ఆయన అన్నట్టుగా ఎప్పుడు కూడా ఈ ఫిగర్ ఎక్కడా ప్రస్తావించలేదు. ఫిగర్లన్నీ కూడా 42, 31, 28 ఇట్లాంటివి వచ్చినాయి అనేటువంటి మాట గతంలో అనుకున్నాం మనం. బడ్జెట్లో ఎంత పెట్టారు, ముఖ్యమంత్రి గారు ప్రసంగంలో ఎంత చెప్పారు అని అనుకున్నాం. సార్ ఎన్నిసార్లు చెప్పినా మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, 25 సెప్టెంబర్ రోజు హరీష్ రావు గారు అడిగినారు ప్రశ్న. 25 సెప్టెంబర్ రోజు ఎస్బీఐకి సంబంధించినటువంటి డేటా అయితే 100,000 లోపు ఉంటున్నటువంటి వాళ్ళు ఎంతమంది అనేది టోటల్ సంఖ్య. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు, నేను, కిషోర్ గారు, బాలరాజు గారికి 100,000 లోపు అనేది కుటుంబం అనుకోండి. కుటుంబం యూనిట్ మన 4 కలిసి యావరేజ్గా 100,000 లోపు ఉంటే అది ఒకసారికి మాఫీ అయిపోయింది. నేను మళ్ళీ స్పష్టతనిస్తున్నా, మళ్ళీ అదే 4 కుటుంబం, ఇంకో కుటుంబం అనుకోండి, 150,000 వరకు అవుట్ స్టాండింగ్ ఉందనుకోండి, ఇది మాఫీ అయిపోయింది సెకండ్ ఫేజ్లో. 200,000 వరకు లోపల ఉంటే ఇది కూడా మాఫీ అయింది. 200,000 మీద ఉందనుకోండి మన 4 కలిపి. కానీ హరీష్ రావు గారు పెట్టినటువంటి డేటా ఏంటంటే నాకు 100,000 లోపు ఉంటున్నటువంటి వాళ్ళ టోటల్ లెక్క పెట్టిండు. అంటే ఇప్పుడు 4 కలిసి సపోజ్ 70-80 వేలు ఉన్నాయనుకోండి సార్, ఎంత అవుతుంది అది? 7 × 4 = 28, 280,000 అయితే ఇది మాఫీ కిందకి రాదు. 80,000 కట్టుకుంటేనే దీని కిందకి వస్తుంది. ఎందుకంటే మనం సింగిల్ యూనిట్ 200,000 రూపాయలు మాఫీ చేస్తున్నాం. గతంలో 100,000 రూపాయలు చేసినా వాళ్ళు అట్లనే చేసినారు, వాళ్ళ నిబంధనలే మనం కంటిన్యూ చేసుకుంటూ వచ్చినాం. ఈడ తిరకాసు పెట్టి ఏదో తెలివికి ప్రదర్శిస్తున్నారు. అబద్ధాల చరిత్ర ఉన్నటువంటి మీరు ఈరోజు నిజాయితీగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని మీరు తప్పుడు లెక్కలతోటి గందరగోళం సృష్టించిన ఇది పెద్ద పేలదని నేను అంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు లెక్క ఏమని క్వశ్చన్ అడిగినావు, అవుట్ స్టాండింగ్ మేము జూలై 18 కల్లానే ఫస్ట్ దఫా మనం చేసేసినాం, దాని తర్వాత రుణాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఏ లెక్క నువ్వు చెప్తున్నావు అసలు? ఎందుకు ఈ గందరగోళ పరిస్థితి, రాజీనామా ఒత్తిడి ఎక్కువ అవుతుందనా? నువ్వు చేయవని మాకు తెలుసు, నీ మీద ప్రజలే చెప్పిర్రు. ఎందుకు సార్ మీరు అనవసరంగా అంటారు? ఉత్తా ఏదో ఉన్న మాటనే మళ్ళొకసారి మేము నిరూపించాలి కదా మాట మీద నిలబడేటోడు కాదని. ఈ అబద్ధాల చరిత్ర పునరావృతం అయితేనే ఉంది కదా, తెలివిగా దాన్ని ఏదో తప్పుడు లెక్కలలోకి తీసుకొని పోయి. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం సార్, 200,000 వరకు రుణం ఉంటున్నటువంటి వాళ్ళు కుటుంబం మొత్తాన్ని యూనిట్ తీసుకుంటే పైన ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్ కట్టుకుంటే 4 మాఫీ అవుతుంది. లెక్కల 4 ఫార్మర్స్ యాడ్ అవుతారా? అది 150,000 లోపు కూడా కొన్ని టెక్నికల్ అంశాలతోటి ఆగున్నటువంటి వాళ్ళు ఉన్నారు. 100,000 లోపు ఉంటున్నటువంటి కొంతమంది కూడా ఉండొచ్చు. అరే ఏంది ఇది? 25% కొద్ది రోజులుగా మనం, కొద్ది రోజులుగా కాదు కొద్ది నెలలుగా మాట్లాడుకుంటున్న మాటల్లో పెద్ద ఇష్యూ ఏం లేదు. ఇందులో ప్రతి రైతు కుటుంబానికా, ప్రతి రైతుకా అనే దగ్గర ఒక ఇష్యూ. ప్రతి రైతుకి మీరు ఒక లెక్క చెప్తున్నారు, వాళ్ళు ప్రతి రైతు కుటుంబం అంటున్నారు. నిన్ననే ప్రస్తావించాను బాలరాజ్ యాదవ్ గారి కుటుంబంలో 3 లోన్లు తీసుకుంటే మొత్తం కలిపినా కూడా 200,000 అవుతుంది. మీరు చెప్పే లెక్కేమో బహుశా మీరు 3 4 లెక్క వేసి ఆ ఫిగర్ ఎమర్జ్ అవుతుంది. అమౌంట్ పెరుగుతుంది, ఇండివిజువల్ ఫార్మర్స్ లెక్క కూడా పెరుగుతుంది. ఇక్కడ అదే తేడా ప్రభుత్వ వాదనకి, విపక్షాల యొక్క ఆరోపణలకి. బాలరాజ్ యాదవ్ గారు మీట్లో ఉన్నారు, బాలరాజు తీసుకోమని చెప్పండి. చెప్పండి, నేను ఏమంటున్నంటే ఇప్పుడు ఓరెడ్డి గారు చెప్పినా, నేను చెప్పినా, సామరామారెడ్డి గారు చెప్పినా, ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తాన్న రుణమాఫీ విషయంలో విఫలమైంది. దేవుని మీద ఒట్లు నిజమైనవి తప్ప
రుణమాఫీ మాత్రం అబద్ధం అయిపోయింది. ఇవాళ ఎలక్షన్ ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చినట్టు రుణమాఫీ నిజమైంది తప్ప ఇవాళ ప్రజలకు ఇచ్చినట్టు రుణమాఫీ అబద్ధమైంది. ఇవాళ ప్రజలను దగా చేసిర్రు, రైతాంగాన్ని దగా చేసిర్రు, అవసరం అనుకుంటే దేశాన్ని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం. దేశంలోకి వెళ్ళి మొత్తం కూడా మేము ఎక్కడ కూడా రుణమాఫీ చేయలేదు. ఇలా పార్లమెంట్ సభ్యుడు మాట్లాడుతున్నారు రుణమాఫీ అయి మాపుడు వినకుండా ఎట్లా రామ్మోహన్ రెడ్డి గారు మీడియా సెల్ చైర్మన్ మీరు మహిళలే కొంచెం కాదు అడుగుతాను మాట్లాడతాను బాలరాజు గారు బాలరాజు గారు బహుశా రామ్మోహన్ రెడ్డి గారు బాలరాజు గారు ఒక మాట బాలరాజు గారు రామ్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏమడుగుతున్నారు ఎందుకంటే మీరు కూడా 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు కాబట్టి మీ హయాంలో రుణమాఫీకి అర్హుడైనటువంటి ఒక రైతు ఇప్పుడు అనర్హుడు అయ్యాడా ఎక్కడన్నా చూపించమంటున్నారు ఆయన అయ్యారు సార్. ఇవాళ రేషన్ కార్డు లింక్ పేరుతోటి, అదేవిధంగా ఆధార్ కార్డు లింక్ పేరుతోటి, అదేవిధంగా ఆధార్ నెంబర్ తప్పు పడదని చెప్పేసి భార్యాభర్తలు మీరు భార్య భర్తలు ఇద్దరు పేర్లు ఎన్రోల్ కావాలని చెప్పేసి ఇవాళ ముసలమ్మ చనిపోతే ముసలయ్య చచ్చిపోతే వాళ్ళ ఆధార్ కార్డు ఎన్రోల్ అనే పేరుతోటి సుమారు 30 నుంచి 33 కొలీలను పెట్టి అనేక మంది రైతాంగాన్ని ఇవాళ రుణమాఫీ లేకుండా చేసిర్రు, వాళ్ళు అనర్హులుగా చేర్చిరని చెప్తా ఉన్నా నేను. ఇవాళ మేము చేసి మేము ఏం చేసిరు చెప్పని చెప్తున్నారు రామ్మోహన్ రెడ్డి గారు. మొదటి ప్రభుత్వం 2014 నుంచి 2018 వరకు 17,000 కోట్ల రూపాయలు 35 లక్షల మంది రైతాంగానికి రుణమాఫీ చేసిన చరిత్ర కేసీఆర్ గారికి ఉంది. 2018 తర్వాతకి 2029-23 మధ్య కాలంలో సుమారు 13,000 కోట్ల రూపాయలు 19 లక్షల మంది రైతాంగానికి, అంటే సుమారు 54 లక్షల మంది కేసీఆర్ నాయకత్వంలో రుణమాఫీ మేము చేసినాం సార్. విజయ్ సార్ సుమారు 30,000 కోట్లు చేశాం సార్ మేము. మీరు 17,000 కోట్లు చేసి ఒక ఆయన నిద్రాహారాలు అర్థమైందా? మీరు రాజీనామా చేయాలనుకుంటే దమ్ము ధైర్యం ఉంటే మీరు రాజీనామా చేయాలి. రుణమాఫీ చేయలేదు కాబట్టి మీరు రుణమాఫీ చేయక మా హరీశ్రావు గారింటి మీద దాడి చేస్తారా? మీరు క్యాంపు కార్యాలయం, అది ప్రభుత్వ కార్యాలయం, అది ఆ ప్రభుత్వ కార్యాలయం మీద దాడి చేస్తారు మీరు. మేము ఏదైతే భరోసా ఇవ్వాలని చెప్పేసి వరద బాధితుల కోసం పోతే ఖమ్మంలో దాడి చేస్తారు మీరు. మీరు మా ముసీ బాధితుల గురించి హరీశ్రావు గారు పోయినా కేటీఆర్ గారు పోయినా బాలరాజు గారు మూసీ ప్రక్షాళనకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఆగేది లేదంటున్నారు కేటీఆర్, హరీష్, అట్లనే ఈటల రాజేంద్ర. వీళ్ళు ముగ్గురు కూడా క్యాట్ వాక్ చేయొద్దు, అక్కడ కొద్ది రోజుల పాటు కనుక మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటే వాళ్ళు ఎంత దుర్భర జీవనం గడుపుతున్నారో తెలుస్తుంది. వాళ్ళందరినీ బ్రహ్మాండమైనటువంటి జీవితాన్ని ఇవ్వబోతున్నానని చెప్తున్నారు ఆయన నిన్న. విజయ్ సార్ నేను ఏం చెప్ప సార్, విజయ్ సార్ ఇవాళ మూసీ బాధితులు ఎవరైతున్నారో వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళ గోడులు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ సంబంధించిన వర్ణాతీతం సార్, వాళ్ళ బతుకులు చిందరమైపోతా ఉన్నాయి. బుల్డోజర్లు మాత్రం ఓన్లీ పేదవాళ్ళ ఇంటికి పోతా ఉన్నాయి, పెద్దవాళ్ళ ఇంటికి పోట్లేవు. ఎవరైతే కమిషన్లు ఇస్తా ఉండో ఆ కమిషన్లను గడుపుకొని ఇవాళ హర్యానా ఎలక్షన్లు గడిపేసింది, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్లు గడిపింది, రేపు మహారాష్ట్ర ఎలక్షన్ల కోసం పెద్దలను బ్లాక్మెయిల్ చేస్తూ పేదోళ్ళ ఇంటికే బుల్డోర్ పోతుందని చెప్పేసి ఇలా పత్రికలలో, సోషల్ మీడియాలో పుంకాలుగా వస్తా ఉంది. పేదవాళ్ళ ఏడుపులు, ఆర్తనాదాలు, వీళ్ళ శాపనార్థాలు చూస్తలేవా పేదవాళ్ళు వీళ్ళ మీద? కాబట్టి సార్ నేను విజయ్ గారు నేను ఏం మాట్లాడదలుచుకోలే. ఎవరు అంటారు కదా, ఎవరు చేసిన పాపం వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇలా పేదవాళ్ళ ఇంటి మీద మీ బుల్డోజర్ పోయింది కదా, రేపు నీ పార్టీ మీదకి ఆ పేదవాడు ఓట్ల బుల్డోజర్ వస్తుంది. ఓట్ల పేరుతో ఓట్ల బుల్డోజర్ వచ్చి మిమ్మల్ని ఖచ్చితంగా పాతాలను దొక్కేటువంటి అవకాశం ఉన్నదని చెప్తున్నా విజయ్ గారు. నేను అడుగుతా ఉన్నా మీ TV5 ద్వారా ఇలా పేదవాళ్ళ ఇంటికి పోతా ఉన్నారు కదా, మూసి ఇవాళ ఏర్పడదా? మూసి గతంలో లేదా? ఆ మూసి సంబంధించిన సుందరీకరణ గత ప్రభుత్వం చేపట్టలేదా? మీరు గతంలో మేము 16,000 కోట్లతో మేము మూసి సుందరీకరణ ఏదైతే ఉందో సుమారు ఎస్టీపీలు ఎన్ని ఏర్పాటు చేయాలి? మురుగునీటి శుద్ధి చేయకుండా దమ్ము నీకు ధైర్యం ఉంటే ఇవాళ నాలాలో ఉన్న చెత్తని తీసేయి ఫస్ట్.
నాళాలను కొంచెం ఆధునీకరించు, ఆ నాళాలను బాగు చేయి, అప్పుడు మురుగునీరు వ్యవస్థ ఎడిపోతో తెలుస్తుంది. మీకు మురుగునీరు వ్యవస్థ ఎడిపోతో తెలియదు, ఎక్కడ ఏం పోతుందో తెలియదు. ఊరికనే ఏమైనా పేదవాళ్ళు ఇంటి పోయి కూల కొడతా ఏదో రేవంత్ రెడ్డి గారు కొత్త పేరు తెచ్చుకోవాలని చూస్తా ఉన్నారు. సంతోషం, మీరు కొత్త పేరు తెచ్చుకోండి, పేదవాళ్ళ జీవితాలు ఆగం చేయండి, మేము అడగతలే. కానీ పేదవాళ్ళ మీద దాడి చేశానంటే, పేదవాళ్ళ గృహాలు కూల కొడతానంటే బీఆర్ఎస్ పార్టీ మేము అండగా ఉంటామని మేము చెప్తా ఉన్నాం. సార్, మీరు విజయవాడ అడుగుతా ఉన్నా, మూసి సుందరీకరణ ఏమి డిపిఆర్ లేదు, దానికి సంబంధించిన ప్రణాళిక లేదు, సుందరీకరణ నడిచేస్తారో తెలియదు. మరి వాళ్ళ సోషల్ మీడియాలో పత్రికలలో మొత్తం కూడా ఏదో పెద్ద పెద్ద పాల్స్ వస్తాయని చెప్పేసి ఒక రకమైన పుకార్లు వస్తా ఉన్నవి. అసలు 150,000 కోట్లు దేనికోసం ఖర్చు పెడతారు? దాన్ని డిపిఆర్ ఏంది? ఇవన్నీ ఏం తెలియకుండా ఒకనే పిచ్చోడి చేతిలో రాయి ఉంది అన్నట్టు రేవంత్ రెడ్డి చేతిలో పవర్ ఉంది. ఆ రేవంత్ రెడ్డి చేతిలో ఉన్న పవర్ పిచ్చోడి చేతిలో రాయితో సమానం. కాబట్టి ఇష్టం వచ్చినట్టు పేదల మీద దాడి చేస్తా ఉన్నాడు. 100%, మా హరీష్ రావు గారు చెప్పినట్టు, మా కేటీఆర్ చెప్పినట్టు, బీఆర్ఎస్ పార్టీ పేదవాళ్ళ జోలికి పోతే మీ పంతం కడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఓకే ఓకే, బాలస్ గారు మళ్ళీ మాట్లాడదా, కిషోర్ రెడ్డి గారు చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడుతుంటాడు. వెల్కమ్ బ్యాక్. కిషోర్ రెడ్డి గారితో మాట. కిషోర్ రెడ్డి గారు, నేను ఇందాక ఒక మాట అన్నాను, రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల్లోంచి ఒక అర్థం వస్తూ ఉంది, తరతరాల తరబడి పేదలు మురికిలోనే జీవించాలని అడుగుతున్నారు. యాక్చువల్గా వీళ్ళ రీహాబిలిటేషన్ ప్రాజెక్ట్ ఇది, లేదా మూసి సుందరీకరణ ప్రాజెక్టు కోసం వీళ్ళని తరలిస్తున్నారా? అట్లనే ఈటెల రాజేందరు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ వారం రోజులు అక్కడ ఉంటే వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళని బెటర్ లివింగ్ కండిషన్లోకి తీసుకెళ్తున్నానని చెప్పి అనేది రేవంత్ రెడ్డి గారి వెర్షన్. సరే అండి, బెటర్ లివింగ్ కండిషన్ విజయ్ గారు, మనం అందరము ఆశించేది ఏముందండి, ప్రతి పార్టీ కూడా మేనిఫెస్టో ఏముంటుంది, రైట్? ఇప్పుడు బీజేపీ అయితే ఆవాస్ యోజన కింద అసలు దేశంలో ఉన్న పేదలందరికీ కూడా, ఎవరికైతే సొంత పక్కా ఇల్లు లేదో వాళ్ళందరికీ, ఆ పేదలకి తప్పనిసరిగా పక్కా ఇల్లు అని చెప్పి ఇప్పటికి మనం 4 కోట్ల ఇండ్లు కట్టాం దేశం మొత్తంలో. పక్క రాష్ట్రాల్లో 10 లక్షల్లో కట్టారు, మనకు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలే మొత్తం మీద అదే స్కీమ్. మన రాష్ట్రానికి వచ్చేసరికి మనం ధనిక రాష్ట్రము, డబుల్ బెడ్రూమ్ అనుకున్నాము. సరే, ఆ డబుల్ బెడ్రూమ్లు ఎన్ని అయ్యాయో మీకు తెలుసు, ఎంత టార్గెట్ చేశామో తెలుసు. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది, 9 నెలలు అయింది. సరే, ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఎన్ని జిల్లాల్లో, ఏ జిల్లాల్లో ఎన్ని డబుల్ బెడ్రూమ్ కడతారో, లేకపోతే ఆవాస్ యోజన కింద స్టాండర్డ్గా మిగిలిన దేశంలో కడుతున్నవే కడతారో, ఇంకా అసలు ట్రిపుల్ బెడ్రూమే ఇస్తాము, అసలు అది సంబంధం లేదు కిషోర్ రెడ్డి గారు, ఇది సపరేట్. ఇది మూసి రివర్ ఫ్రంట్ లో వాళ్ళకి పునరావాసం కల్పించే ఇళ్ళకి మీరు జనరలైజ్ గా అందరికి ఆవాసం, అసలు ఆ కాన్సెప్ట్ కి సంబంధం లేదు. అసలు నేను చెప్పేది ఒకటే, మూసి బెడ్లో ఉన్నవే అయినా కూడా ఇప్పుడు ఎంతమంది గృహాలు కూలగొట్టాలంటున్నారు? ఇప్పుడు అందులో ఉంటున్న వారి ఎంతమందిని కూలగొట్టాలంటున్నారు? 22,000 అంటున్నారు, 30,000 అంటున్నారు, మరి ఎంత వస్తుందో తెలియదు. అంతవరకు అయితే వాళ్ళకి ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రెడీగా ఉన్నాయని చెప్తున్నారా ప్రభుత్వం వారు? చెప్పండి చెప్పండి, మీరు నన్ను అడుగుతున్నారు, కిషోర్ రెడ్డి గారు రామారెడ్డి గారు చెప్తారులేండి. అదే అదే, సారీ, నేనే చెప్పంటే చెప్తాను. 4,000 డబుల్ బెడ్రూమ్ హౌసెస్ హైదరాబాద్ చుట్టుపక్కల రెడీగా ఉన్నాయి గృహప్రవేశాలు చేయడానికి, మిగతా వాళ్ళకి అయితే కట్టాల్సిందే. బట్ నిన్న మాట అన్నారు ఆయన, రేస్ కోర్స్ ని బయటకు తీసుకెళ్దాం, అమర్పేట పోలీస్ గ్రౌండ్స్ ని బయటకు తీసుకెళ్దాం, అక్కడ కట్టిస్తాను అంటున్నారు. బ్రహ్మాండంగా సార్, ఎక్కడో ఇప్పుడు భువనగిరి నుంచి బతకడానికి హైదరాబాద్ వచ్చిన వాళ్ళని తీసుకెళ్లి మళ్ళీ భువనగిరిలో ఇల్లు కట్టిస్తే ఇబ్బంది అనుకున్నాం, కానీ రేస్ కోర్స్ రోడ్లో, రేస్ కోర్సు మైదానంలోనో లేదంటే అమర్పేటలోనో కనుక అందరికి కూడా మల్టీ స్టోరీ బిల్డింగ్స్ కడతానంటున్నారు, మరి కడితే మంచిదే కదా? దానికోసమే అఖిల పక్షం పెడతాను, సెక్రటేరియట్ రమ్మని చెప్తున్నారు. విజయ్ గారు కదా, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా, చాలా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఎప్పుడు వచ్చాయి ఇవన్నీ? కూలగొట్టడం మొదలుపెట్టిన తర్వాత ఈటల గారు, అట్లాగే వారు పేర్లు ఎత్తారు చేయబట్టి హరీష్ గారు, ఇట్లాంటి వాళ్ళు, ఇటు బీజేపీ వాళ్ళు, అటు బీఆర్ఎస్ వారు. మొదట అయితే ఈటల గారు ముందే అసలు హైడ్రాది మొదలైనప్పుడే స్పెసిఫిక్గా ఈ పాయింట్స్ ఎత్తుకున్నారు, పేదలది, మధ్యతరగతి కుటుంబీకులది, ఎవరైతే పర్మిట్లతో కట్టుకున్నారో వాళ్ళది కూల్చేయడం అన్నప్పుడు కాంపెన్సేషన్ ఇవ్వాలి, పేదలకైతే వాళ్ళకు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చూపించాలని చెప్పి. ఇప్పుడు దాన్నే మూసి సుందరీకరణ విషయంలో కూడా, ఇప్పుడు ఈ స్కీమ్లన్నీ ఉన్నాయి చూడు, పెద్ద పెద్ద మాటలన్నీ ఉన్నాయి చూసారా, అవి కాస్త ముందే చెప్పి మీరు ఈ మురికి కూపంలో ఉండడము బాగాలేదు చేయబట్టి
అనారోగ్యాలకు కూడా గురవుతున్నారు, ఈ దుర్గంధంలో ఏముంటారు చేయబట్టి మేము బెటర్ తీయబోతున్నాము అని చెప్పి ఆ మంచి ఇదేది ఆల్టర్నేటివ్ ఏంటి అనేది ముందే వివరించి చెప్పి ఉండాల్సిందా? లేదు, వారు బుల్డోజర్లు వేసుకుపోయారు, ముందుకు వెళ్ళిపోయారు. అది హైడ్రా కానివ్వండి, మూసీ కానివ్వండి, ఎప్పుడైతే ఈ ప్రెజర్ వచ్చిందో అప్పుడు కూర్చుని ఆలోచించి ఇప్పుడు చెప్తున్నారు కదండి అక్కడ కట్టొచ్చు. ఓకే ఓకే, మంచిదే కదా. సరే, ఒకవేళ రెండు నెలలు పడుతుంది, ప్రజాగ్రహాన్ని చూసే ప్రభుత్వం చేస్తున్నా, మంచిదే కదా. సార్ నేను ఒక్కటే విషయం చెప్తున్నా, 150,000 కోట్ల ప్రాజెక్టు ఒక డిపిఆర్ కానీ ఒక ప్రణాళిక కానీ ఒక భరోసా ఇచ్చేది కానీ అక్కడ గుండెలాగి చచ్చిపోతున్నారు కదా సార్, నిజంగానే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు లేకపోతే చచ్చిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆగదంటున్నారు కిషోర్ రెడ్డి గారు, నేను చూసారా ఎంత సభానుగా ఉన్నారో రేవంత్ రెడ్డి గారు, ఎవరు అడ్డొచ్చినా కూడా మూసీది ఆ ప్రాజెక్టు ఆగదని చెప్తున్నారు ఆయన. ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరుతాము, మరి వారి కంపల్షన్స్ ఏమున్నాయో ఎవరెవరికి ఏం మాటలు ఇచ్చుకున్నారో మాకు తెలియదు సార్, కానీ నేను ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పేదలకు అన్యాయం చేసి మూసి సుందరీకరణ చేస్తాను అని అంటే కూడా అది కూడా కానివ్వమండి. నేను నిజంగా చెప్తున్నాను, వాళ్ళకి బెటర్ లైఫ్ ఇస్తూ చేస్తామని చెప్పండి, హర్షిస్తాము, వెల్కమ్ చేస్తాము, అది కదా ప్రభుత్వం చేయాలి. దానికోసమే మిమ్మల్ని సెక్రటేరియట్ రమ్మంటున్నారు, ఈటల రాజేందర్ కేటీఆర్ హరీష్ తోటి మీటింగ్ పెడతానన్నారు ఆయన. అదే ఈ రోజుకి ఇంత ఇక్కడికి దిగొచ్చారు చూసారా, అసలు కూల్చివేతలు మొదలు పెట్టినప్పుడు మీరే ఉన్నారు సార్, మీ ఇల్లు కూల్చేసిన తర్వాత ఆలోచిస్తామా మీరు ఎక్కడ ఉంటారు పోయి అని చెప్పేసి, ఇది ఇష్టం వచ్చినట్టు సడన్ గా ఆలపి సడన్ గుడ్డెది చేలో పడ్డట్టుగా చేశారు కదా. ఈ రోజు ప్రణాళికల గురించి మాట్లాడుతున్నారు, ఈ రోజు డిస్కషన్స్ పెడతారంట ఆపోజిషన్ లీడర్లతో. అయినా కానీ ఓకే, పేదల తరఫున తప్పనిసరిగా మేము వస్తాము, వింటాము, సూచనలు ఇస్తాము, వార్నింగులు కూడా ఇస్తాము, మీరు ఏవి పాటించకుండా ఏం చేస్తే ఏం చేస్తాం అనేది కూడా. వాటికేం అభ్యంతరం లేదు. మీరు బోనఫైడ్ ఇంట్రెస్ట్తో అంటే మంచి సహృదయంతో ఓపెన్ చేస్తే నిజంగానే అసలు ఏమి దీని వెనకాల ఏమి కుతంత్రం లేకుండా మీరు ఇది ఆలోచన కలిసి దీన్ని సాల్వ్ చేయాలి, హైదరాబాద్ని బాగు చేసుకోవాలి, మూసి సుందరీకరణ చేయవలసిందే అని అంటే ఆ 150,000 కోట్లు దేనికి, మీ ఆలోచన ఏంది? అందులో ఆ 150,000 కోట్లలో అట్లీస్ట్ ఒక 30,000 కోట్లన్నా ఈ కాంపెన్సేషన్కైనా వాడచ్చు కదా. మనము జీవితాలని చింతనం చేసి డెవలప్మెంట్ ఏముంది సార్? ఎక్కడ మాల్స్, అటువైపు ఇటువైపు మాల్స్ కట్టుకుని పోనీ ఆ మాల్స్లలోనైనా కానీ ఇప్పుడు ఎవరిదైతే జీవనోపాధులు కోల్పోతున్నారో ఎక్కడెక్కడో దూరం దూరం ఉండాల్సి వస్తే గినా వాళ్ళకి మళ్ళీ ఇంకో ఇక్కడ మీకు ఆ డెవలప్మెంట్ జరుగుతున్నది దాంట్లో మీకు భాగస్వామ్యం ఉంటుందనో ఏదో ఒకటి. ఆ డిజైన్ లేదు, ప్లాన్ లేదు, ఆలోచన లేదు, ఒక భరోసా లేదు, పడ్డాము కథం. ఈ రోజు మళ్ళీ మాట్లాడుతున్నారు, ఈ రోజు మా ప్రతిపక్షమే రమ్మని చెప్పి లేకపోతే ఛాలెంజ్ చేసి లేకపోతే వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారని అది చేయబట్టి ఆ వార్నింగ్లు ఇవ్వబట్టి ఆ ధర్నాలు చేయబట్టే కదా సార్ ఈరోజు దిగొచ్చారు ప్రభుత్వము, పట్టించుకుంటున్నారు. ఓకే కిషోర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి గారు మీరు పిలిచారు కదా, సూచనలు ఇస్తాం, వార్నింగ్లు ఇస్తాం అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పాపం తనకుంటున్నట్టు అక్కసు మొత్తం కక్కుతా ఉంది, అరే ఇట్లా అన్యాయం అయిపోతుంది, అట్లా అన్యాయం అయిపోతుంది, ఏమన్యాయం అయిపోతుంది? ముందు సంది మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయన అన్నట్టుగానే వాళ్ళు మొదలు పెట్టినరు, ఎందుకంటే పైనుంచి ఉంటున్నటువంటి ఎన్జిటీ ఒత్తిడైనా సుప్రీంకోర్టు నిబంధనల యొక్క ఒత్తిడైనా లేకపోతే ప్రకృతిని కాపాడాలనేటటువంటి అయినా ప్రభుత్వం మీద ఇమ్మెన్స్ ప్రెషర్ ఉంది. ప్రభుత్వం మీద ఇమ్మెన్స్ ప్రెషర్ దేనికోసం ఉంటుంది? ప్రజలు బతకనికనే ఉంటుంది, మళ్ళా ప్రజలకు ఇబ్బంది అయిపోతుంది, రోగాలకు నివాసం అయిపోయింది, ఆడ పరివాహంలో ఉంటున్నటువంటి వాళ్ళు రోగాల బారిని పడుడే కాదు నగరం మొత్తం కూడా కాలుష్యానికి, తద్వారా బయటికేం చూడని రావాలంటే కూడా పచ్చారులు ఆలోచన చేస్తుండో అనేటటువంటి వ్యవహారం. అంతేకాదు చెరువులకి సంబంధించినటువంటి నాళాలకు సంబంధించినటువంటి అంశమేమో ఉంటున్నటువంటి మొత్తం కబ్జాలు చేసుకుంటూ పోతురు, వర్షం పడితే రోడ్ల మీద మొత్తం స్విమ్మింగ్ పూల లెక్క అవుతున్నాయి, కార్లు బండి మునుగుడు కాదు మనుషులు మునిగి చచ్చిపోతూ ఉన్నారు. ఎప్పుడు కూడా ప్రతిసారి ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం, చూసిరా మునిగిపోయినాయి కార్లు, ఆగిపోయినాయి, 4 గంటల డిలే 5 గంటల డిలే, ముఖ్యమంత్రి కాన్వాయ్, రకరకాల బ్రేకింగ్ న్యూస్లు వచ్చేటటువంటి దానికి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి అని అంటే ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిందే. అయితే ఈ కఠినమైనటువంటి నిర్ణయం కేవలం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే, అది ప్రజలకు కాదు. ప్రజలకు మేమడ చాలా ఖచ్చితంగా ఎవరికైతే ఇండ్లు ఉన్నాయో వాళ్ళకి డబల్ బెడ్రూమ్లు ఇచ్చిన తర్వాతనే ఇండ్లకు ఆడిపోతున్నామని చాలా స్పష్టంగా మేము చెప్పినాం. కానీ కొన్ని కమర్షియల్ షెడ్లు పెట్టుకురుతానే, ఆడవాడు క్రికెట్ పెట్టుకుంటాడు, ఇంకోటి ఇంకో దందా పెట్టుకుంటాడు, ఇట్లాంటివి ఖచ్చితంగా మేము కూలగొట్టినా, ఎందుకంటే వాడు ఏంటి ఇంకెన్నో కాలనీలు ఉంటాడు, లగ్జరీ కాలనీలలో వండుకుంటా ఇడ ఉండి కబ్జాలు చేసి దందలు చేస్తామంటే ఎవడు ఊకోడు, దాన్ని నిర్దాక్షిణ్యంగా కొట్టిపాడేస్తుడే అని అన్నాం. కొట్టేస్తుంటే దానికి అడ్డం పడుతున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళకి, ఎందుకంటే నడిపించే దందాలే వాళ్ళు కాబట్టి, కబ్జాలు చేసిందే వాళ్ళు కాబట్టి, 10 సంవత్సరాల ప్రక్షాళన చేయాల్సింది పోయి ఏడేడా జాగలు ఉన్నాయి మొత్తం కబ్జాలు చేసుకుంటూ పోయారు కాబట్టి, వాళ్ళే గట్టిగా వెనకాలండి మాట్లాడిపిస్తారు కాబట్టి నొప్పి వస్తుంది వాళ్ళకి ఈరోజు, కానీ మేము ఆగమనే అంటున్నాము. ఇదే మరి
గుజరాత్ కి ముఖ్యమంత్రి లెక్క ఉంటున్నప్పుడు నరేంద్ర మోడీ గారు నెల రోజుల 2 లక్షల ఇల్లు కూలగొట్టినటువంటి దాని సంగతి ఏం మాట్లాడదామన్నా? మీ కిషన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడతారు, రిటర్నింగ్ వాళ్ళు కడితే అయిపోతుంది కదా అంటాడు. లేకపోతే అరవింద్ గారు వచ్చి మాట్లాడతారు, మరి 2 లక్షల ఇండ్లు నెల రోజుల ఎట్లా కూలగొట్టినామో, మీరు కూడా ఎట్లా కూలగొట్టాలి అని అంటాడు. మరి రిటర్నింగ్ వాళ్ళ గిట్ట కడితే నదీ ప్రవాహానికి సంబంధించినటువంటి పొల్యూషన్కి సంబంధించిన అన్నిటికీ సొల్యూషన్ అవుతుంది అని అనుకుందాం, మరి నమామి గంగ కూడా రిటర్నింగ్ వాళ్ళు కడితే సరిపోతుంది కదా? ఎందుకు ఇలా పైన ఒక నీతి కింద ఒక నీతి, టోటల్ అమౌంట్ మీద కూడా రకరకాల ఇష్యూలు వస్తున్నాయి. సబర్మతి గానీ గంగా ప్రక్షాళనకు గానీ ఎంత అమౌంట్ అవుతుంది, మూసీకి ఎందుకు లక్షన్నర, ఈ 1.5 లక్షల వ్యవహారం మీదనే ఎక్కువ విమర్శలు వస్తా ఉన్నాయి. డిఆర్ వచ్చిందా? రాలే కదా. డిజైన్లు గిట్ట వచ్చినాయి ఇంకా మొత్తం రాలే కదా. అసలు ఇనీషియల్ స్టేజెస్లోనే ఉంటున్నటువంటి దాంట్లో కిషోర్ రెడ్డి గారి భాషల్ని మనం మాట్లాడాలంటే, రైతుల రుణమాఫీకి 26,000 కోట్ల రూపాయలు కాదు 17,000 కోట్ల రూపాయలు అసంభవం అన్నాడు. సమయానికి జీతాలు ఇచ్చేటటువంటి స్టేజ్ లేనటువంటి రాష్ట్రాల్లో సమయానికి జీతాలే ఇవ్వలేనప్పుడు ఇవన్నీ సంక్షేమాలు ఎట్లా సాధ్యమైతే సార్ అని చెప్పి మాట్లాడిండు. ఆయననే ఆయన పర్స్పెక్టివ్లో నేను క్వశ్చన్ ఇస్తా ఉన్నా, మరి 1.5 లక్షల రూపాయలు ఎట్లా పుడతాయి సార్ మనకి? దానికి ఆల్రెడీ కేటీఆర్ గారు చెప్పారు, సింగపూర్ బేస్డ్ కంపెనీ పాకిస్తాన్ లో నిషేధానికి గురైనటువంటి ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వబోతున్నారని. అది కాంట్రాక్ట్ పైసలు ముచ్చటే కాదు, కాంట్రాక్ట్ నిష్ణాతులు ఎవరైతే ఇట్లాంటి రివర్ బాడీస్ ని లేకపోతే లేక్ బాడీస్ ని కూడా రెజ్యూమ్ చేసినటువంటి చరిత్ర ఉందో అందరినీ కూడా నిష్ణాతులనే ఇంకా కాలేదు మనం చెప్పిన కాంట్రాక్ట్ సార్. ఒక ప్రాజెక్ట్ మనం చేస్తున్నాం అంటే 10 కంపెనీలతోటి మనం మాట్లాడతాము, నీదేంది ప్రపోజల్, ఎవరి డిజైన్ ఏంటిది, ఏది నగరానికి మంచిది అనేటటువంటిది టేబుల్ ముంగట పెట్టుకొని మాట్లాడతామా లేదా? మీకు ముందే ఎందుకు అంత అది నాకు అర్థమైతలే. మీలక మేము సుందరీకరణ కిలోమీటర్ సుందరీకరణ వేసి తప్పుడు లెక్కలు వేసి దిగమింగిన వాళ్ళు కాదు కదా కాంగ్రెస్ పార్టీ. మేము ప్రక్షాళన అంటున్నాం, కబ్జాలు చేస్తే పైసలు వస్తాయి, ప్రక్షాళన చేస్తే రావు, కబ్జాలు చేస్తే వస్తాయి. మీరు పేదరికంలో ఉంటున్నటువంటి వాళ్ళకి తప్పుడుగా మీరు మాట్లాడుకుంటారు. సగం ఉంటున్నటువంటి ఓనర్ లేడు, ఓనర్ ఉన్నటువంటి వాళ్ళందరికి డబ్బులు పెట్టడం మనం ఇస్తాం. కాబట్టి ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళందరూ కబ్జాదారులేనా? కబ్జా కోర్లు అంటారా, కబ్జాదారులు అంటారా మీరు? బీఆర్ఎస్ గత 10 సంవత్సరాలు చేసిన వాళ్ళు మొత్తం కబ్జా కోర్లనే నేను అంటున్నా. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవడైతే కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తుండ్రో, కమర్షియల్ యాక్టివిటీస్ నివాసం ఉంటున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాము వాళ్ళు పేదవారు అంటున్నాము. కబ్జా కోర్లు వేరు, పేదవారు వేరు. కబ్జా కోర్లు పేదవారు లెక్క తీసారా? లెక్క తీసారా? పేదలు, మధ్యతరగతి వాళ్ళు నివాసం లేక అక్కడ నివాసం చేసుకుంటున్న వాళ్ళు, మీరన్నట్టుగా కొంతమంది ఆ స్థలాన్ని ఆక్రమించుకుని అక్కడ ఏదో కమర్షియల్ గా ఏదో దందా చేస్తున్న వాళ్ళు, లిస్ట్ తీసినటువంటి వాళ్ళని కూలగొడుతున్నారు. అందుకనే లొల్లి కూడా అందరూ కూలగొడుతున్నారు సార్. నేను ఒకటి చెప్తా, రెండింటిని మనం డిస్టింగ్విష్ చేసి మనం మాట్లాడాలి. ఏంది అనంటే కబ్జా కోర్లు వేరు, పేదవారు వేరు. పేదవారిని ముంగట వేసుకొని అదే కబ్జాలను కాపాడుకునేటటువంటి కుట్రదారులు బీఆర్ఎస్ వాళ్ళు. ఏమంటున్నంటే రామ్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి తీపి కబుర్లు ఏదైతున్నాయో నేను ఏమంటున్నా, రివర్స్ బెడ్ ఎన్ని మీటర్లు ఉంది, బఫర్ జోన్ ఎన్ని మీటర్లు ఉంది, మీరు గుర్తించిన అసలు గుర్తించలేరు. ఒకవేళ ఉంటే ఎన్ని ఆక్రమణలు ఉన్నవి, ఎన్ని సక్రమాలు ఉన్నవి. ఒకవేళ మీరు మీ మున్సిపల్ పర్మిషన్ తోటి, మీ అదే విధంగా సివర్ వాటర్ బోర్డ్ పర్మిషన్ తోటి ఉన్న ఇండ్లన్నీ అది లెక్క తీసిరా? తీయలేరు. రిజిస్టర్ అయిన ఇండ్లన్నీ అన్రిజిస్టర్ ఇండ్లన్నీ లెక్క తీసిరా? లేదు. డిపిఆర్ లేదు, 8 లక్షల కోట్లో తెలియదు. పిచ్చోడు చేతిలో రాయి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీట మరి నేను 100కు 100% టీపై గారు చెప్తా. ఓకే ఓకే, కిషోర్ రెడ్డి గారు ఒక హాఫ్ మినిట్. యా హాఫ్ మినిట్ అండి. నేను ఇప్పుడు ఈ హైదరాబాద్ నగరాన్ని రైట్, ఆ హైడ్రా అయినా కానీ, మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ అయినా కానీ ఒకటే గోల్ కదా, ఈ వర్షాలు వచ్చినప్పుడు మునిగిపోకుండా ప్రకృతి సహజంగా నీళ్ళు వెళ్ళిపోవాలని. ఒక్క విషయం చెప్తున్నాను, ఏది నిజాం గారి సమయంలో వేసిన డ్రైనేజీ కెపాసిటీ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆక్రమణలని చెప్పి కొట్టేస్తున్నాం అది అని చెప్పి విపరీతంగా ముందుకెళ్తున్నారే, కానీ ఒక్కరోజన్నా ముఖ్యమంత్రి గారు వచ్చి డ్రైనేజ్ కెపాసిటీ ఎట్లా పెంచబోతున్నాము, సూరేజ్ కెపాసిటీ ఎట్లా పెంచబోతున్నాము, ఒక్క విషయం మీద మాట్లాడారా సార్? ఈ కూలగొట్టడం మీదనే మొత్తం టాపిక్ అంతా, ఎందుకంటే పైసా ఖర్చు అయ్యేది లేదు, ఇది చేసేది లేదు, అండ్ వాళ్ళకి కొన్ని గోల్స్ ఉన్నాయి, అవి చేస్తే ఇంకెవరికి ఏమి లాభం అవుతుందో మనకు తెలియదు కానీ, బట్ ఈ పేదోళ్ళదైతే ఎవడు అడ్డం
అడగడం వచ్చేది లేదు, పెద్దగా క్వశ్చన్ చేసేది లేదు. ఆ సండే రోజు చేస్తే కోర్టులకు పోయేది లేదు. అక్కడ కోర్టు కూడా చెప్పాయి కదా, మీరు అసలు మొత్తం చట్టాలని ఉల్లంఘించి మరి కూల్చేస్తున్నారు. డ్రైనేజీలు కానీ సివేజ్ సిస్టమ్ కానీ పెంచేది కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఒక్క మాట లేదు సార్. ఒక్క కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ గురించి లేదు. ఇప్పుడు అక్కడ కబ్జా చేసిన వాళ్ళు ఒకరు ఉన్నారు, పేదవాళ్ళు వచ్చి కట్టుకున్న వాళ్ళు ఒకరు ఉన్నారు, కబ్జా చేసి పేదలను అడ్డం పెట్టుకున్న వాళ్ళు. ఇప్పటి వరకు అట్లా చేసి మా స్కేల్లో గుడిసెలు వేసేసి కబ్జాలు చేసేసుకొని ల్యాండ్ ని ఇచ్చేస్తారు చూసారా, కబ్జాదారులు ఉంటారు, పేదల్ని తీసుకొచ్చేసి రాత్రి రాత్రి తెప్పించేస్తారు. అట్లాంటి వాడిని ఒక్కడిని ఒక్కడిని పట్టుకున్నారా పోని? ఇదే మాట మాట్లాడుతున్నారు ఆ పేరు ఎవరైతే ఆవేదన ఆక్రమణ చేస్తున్నారో వాళ్ళందరూ కబ్జాకారులు. వాళ్ళందరికి సార్ పేదవారికి మొత్తం డబుల్ బెడ్రూమ్లు మనం ఇస్తున్నాము, ఇచ్చినాకనే అడిగించి ఖాళీ చెప్పి వాళ్ళైతే ఆనందం వెళ్ళిపోతున్నారు. వరదలు వచ్చినప్పుడు అలా ఖాళీ చేసిపోతున్నారు, రెండు రెండు నెలలాడ అడిగించి. అట్లాంటి పేదవాళ్ళకి మొత్తం కూడా మనం ఆడ ఇస్తున్నాము డబుల్ బెడ్రూమ్. థ్యాంక్ యూ రామ్మోహన్ రెడ్డి గారు, కిషోర్ రెడ్డి గారు, బాలరాజు గారు చర్చలు పాలనందుకు. ఇది రోజు న్యూస్ కెన్ రేపు న్యూస్ కెన్ మళ్ళీ కలుద్దాం.